ఈ మధ్య కాలంలోనే ఆయన పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అంట ఆయన పేరు. ఈ పెద్ద మనిషి 2014 నుంచి 2018 దాకా 4.5 సంవత్సరాలు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తాడు. 4.5 సంవత్సరాల కాలం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేసి, చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి అబద్ధంలోనూ, చెప్పిన ప్రతి అబద్ధంలోనూ, చేసిన ప్రతి మోసంలోనూ, చేసిన ప్రతి అవినీతిలోనూ తాను భాగస్వామ్యుడు కాదా అని అడుగుతా ఉన్నాను. 4.5 సంవత్సరాలు కాపురం చేసిన వ్యక్తి ఈ పెద్ద మనిషి. 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో కాపురం చేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఆయన చేసింది ఏమిటి అని అంటే తెర ముందు దోస్తి. కానీ ఎన్నికలకు కేవలం 6 నెలలు ముందుండగా ఏం చేశాడు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో ఆయన విడిపోయినట్టుగా, చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారిని విడిపోయినట్టుగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి లాగుచి కుస్తీ చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. ఇవాళ నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న విలువల లేని, విశ్వసనీయత లేని రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, చంద్రబాబు నాయుడు గారే స్క్రిప్ట్ రాస్తాడు, డైరెక్షన్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ డైరెక్షన్ చంద్రబాబు నాయుడు గారిది అయితే, యాక్షన్ మాత్రం పవన్ కళ్యాణ్. అదే సినిమాకు నిర్మాత ఎవడో తెలుసా? లింగమనేని అనే ఒకడో నిర్మాత కూడా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమాకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు, ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ సినిమాకు ఇంటర్వెల్ ఎక్కువ, సినిమాలు తక్కువ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పేమెంట్ ఇస్తే అప్పుడు దాని ప్రకారం ఈ పెద్ద మనిషి కాల్ షీట్స్ ఇస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా. నిజంగా నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇవాళ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న 4.5 సంవత్సరాల కాలం పరిపాలన మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఆయన అధర్మం మీద పోటీ పోరాటం చేస్తూ ఉన్నాం, ఆయన అన్యాయాల మీద పోరాటం చేస్తూ ఉన్నాం, ఆయన అవినీతి మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏది జరిగినా కూడా అక్కడ కనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. అలాంటిది ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 4.5 సంవత్సరాల కాలంలో ఆయనతో పాటు పార్ట్నర్గా ఉండి ఆయన చేసిన ప్రతి అబద్ధము, మోసము, అన్యాయంలో కూడా తాను పార్ట్నర్గా ఉన్న వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ 4.5 సంవత్సరాల కాలం మీద, చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నువ్వు ఏదైనా మాట్లాడయ్యారంటే దాని గురించి తక్కువ మాట్లాడతాడు. కానీ ఏం చెప్తాను తెలుసా? జగన్ అవినీతి పరుడు అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటాడు. నేను అడుగుతా ఉన్నా అయ్యా, ఇదే పవన్ కళ్యాణ్, అయ్యా పవన్ కళ్యాణ్ జగన్ అవినీతి పరుడు అనేటప్పుడు నువ్వేమైనా చూశావా పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు రాజకీయాల్లోపు రాక మునుపు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన జరిగింది. 2004 నుంచి 2009 దాకా ఆ దివంగత నేత పాలన జరిగింది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన చూసి ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. కాబట్టి 2009 ఎన్నికల్లో మళ్ళీ ఆ దివంగత నేతకు మరోసారి ఓటేసి ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అటువంటి ఆ దివంగత నేత పాలన గురించి ఏ రోజు రాజకీయాలనే లేవు 2004 నుంచి 2009 దాకా. అటువంటి పాలన గురించి నీకు ఏం తెలుసయ్యా చంద్రబాబు, ఏం తెలుసయ్యా పవన్ కళ్యాణ్, నీకు మాట్లాడుతూ ఉన్నావు అడుగుతా ఉన్నా. అటువంటి పవన్ కళ్యాణ్ ఆయన చూడని పాలన. ఆయన ఆ రోజుల్లో రాజకీయాల్లో లేడు, సినిమాలలో ఉన్నాడు. అటువంటి ఆయన చూడని పాలనలో జరగని అవినీతి గురించి జరిగింది అని చెప్పి ఇవాళ 4.5 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగిన అన్యాయాలు, అవినీతి గురించి పక్కన పెడుతూ ఈ పెద్ద మనిషి గతంలో జరిగిన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పాలన గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఇంతకన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో మగతనం గురించి మాట్లాడాడు. ఈ పెద్ద మనిషి
నలుగురు భార్యలు పెళ్లి చేసుకుంటాడు. నాలుగేళ్ళకి ఒకసారి భార్యను మార్చేస్తాడు. ఈ దేశంలో ఏదైనా పవిత్రమైన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది పెళ్లి అనే ఒక పవిత్రమైన వ్యవస్థ. అటువంటి పవిత్రమైన వ్యవస్థను రోడ్డు మీద తీసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి నిత్య పెళ్లి కొడుకు మాదిరిగా నాలుగేళ్లకు ఒకసారి భార్యను మారుస్తూ నలుగురు భార్యను పెళ్లి చేసుకోవడం మగతనమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గురించి ఆయన రెండో భార్య అన్న మాటలు. ఆయన రెండో భార్య రేణు దేశాయ్ అట. రేణు దేశాయ్ గారు అన్నారు, రేణు దేశాయ్తో తన కాపురం చేస్తూ ఉండగానే వేరొక స్త్రీని గర్భిణీని చేసి ఆ పిల్లాడిని కూడా నాకు ఆ పిల్లాడి ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పి రేణు దేశాయ్ అని చెప్పి తన రెండవ భార్య ఏకంగా టీవీల ముందు వచ్చి అన్న మాట. అటువంటి ఆడపడుచును తనతో పాటు జీవితాన్ని పంచుకున్న అటువంటి ఆడపడుచును కేవలం ఆవిడ ఈ మాటలు అన్నారు అనింది అని ఆయన గారి కార్యకర్తలు ఆవిడను సోషల్ మీడియాలో వేధిస్తే ఈ పెద్ద మనిషి మౌనంగా ఉండడం ఇదే మగతనమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి తప్పు చేస్తే నిజంగా మ్యారేజ్ అనే పవిత్రమైన వ్యవస్థ, పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చి నాలుగేళ్లకు ఒకసారి, ప్రతి నాలుగేళ్లకు ఒకసారి కొత్త కారును మార్చినట్టుగా భార్యను మారుస్తూ మ్యారేజ్ అనే పెళ్లి అనే వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొస్తే నువ్వు చేసింది తప్పు, ఇలాంటి పనులు చేయడం ధర్మమా అని చెప్పి అడిగితే ఈ పెద్ద మనిషి తాను చేసిన తప్పులు ఎవరైనా ఎత్తి చూపిస్తే ఏం చేస్తారో తెలుసా, ఆ ఎత్తి చూపించిన వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ మీద లేనిపోని అబద్ధాలు, లేనిపోని ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో సిక్కు లేకుండా పెట్టిస్తాడు. ఇది మాటలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. ఇదే పెద్ద మనిషి చదువు. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. ఓ వైపున ల్యాండ్ పూలింగ్ అని చెప్పి, ఒకవైపున ల్యాండ్ పూలింగ్ బాధితుల తరఫున రాజధాని భూములు బలవంతంగా లాక్కుంటున్నారు అని చెప్పి వాళ్ళ తరఫున పోరాటం చేస్తా ఉన్నట్టుగా నువ్వు బిల్డప్ ఇస్తావు. ఒకవైపున బిల్డప్ ఇస్తూ అదే ల్యాండ్ పూలింగ్ లో తన భూములు పోకుండా స్కెచ్ వేసి వేల కోట్ల రూపాయలు లాభపడ్డ చంద్రబాబు నాయుడు గారి బినామీ లింగమనేని అనే వ్యక్తి దగ్గర నువ్వు ఎకరా 4 కోట్లు 5 కోట్లు విలువ చేసే భూమిని ఎకరాకు 20 లక్షల రూపాయలకే నువ్వు కొనుగోలు చేయడం అవినీతిగా నీకు కనిపించడం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇదే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇదే వ్యక్తి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు తీసిన సినిమా ఈ మధ్య కాలంలోనే వచ్చింది, అజ్ఞాతవాసియట. నువ్వు తీసిన సినిమా అజ్ఞాతవాసికి చంద్రబాబు నాయుడు గారు ఏ సినిమాకు ఇవ్వని రాయితీలు, గతంలో ఏ సినిమాకు ఇవ్వలేదు ఇటువంటి రాయితీలు. అటువంటిది ఇదే పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం, అజ్ఞాతవాసికి మాత్రం రాయితీలు ఇస్తే ఆ రాయితీలు నీకు మాత్రమే వచ్చాయి కాబట్టి నువ్వు కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకున్నది ఆ రాయితీల ద్వారా సంపాదించుకున్నది, నీకు అవినీతి మాదిరి కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నాను. ఇదే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇటువంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడతాడు, జైలు గురించి మాట్లాడతాడు, జగన్ జైలుకు పోతాడు అని చెప్పి ఈ మనిషి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్లో భాగంగా ఆయన అనే మాటలు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే నిజంగా వీళ్ళని చూసినప్పుడు, ఈ రాజకీయాలు చూసినప్పుడు, ఈ విలువలు లేని, విశ్వసనీయత లేని ఈ నీచమైన ఈ రాజకీయాలను చూసినప్పుడు ఈ వ్యవస్థ మారకపోతే భ్రష్టు పట్టిపోతాం అందరము అని చెప్పి నేను ఇవాళ మీ అందరి తరఫున కూడా చెప్తా ఉన్నాను.